హలో ఆల్, మీకు చెప్పాను కదా జీరో కాస్ట్ యాక్టివిటీస్ చూపిస్తాను అని చెప్పేసి. నేనైతే ఈ యాక్టివిటీస్ ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాను అనమాట. ఆద్యకి ఏం లేదండి, ఒక కార్డ్బోర్డ్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ తీసుకుని ఒకవైపు వచ్చేసి నేను ఇలా హోల్డ్ చేశాను. హోల్డ్ చేసిన తర్వాత ఆ హోల్ నీట్గా ఐడెంటిఫై అవ్వడం కోసం స్కెచ్ పెన్ తీసుకొని ఒక బార్డర్ లైన్ లాగా గీశాను అనమాట. సో దాంట్లో ఏంటంటే వాళ్ళు ఏవైనా వస్తువులన్నీ కూడా అందులో డ్రాప్ చేయాలి. సో ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీస్, ఈ వీడియోలో చూపించే యాక్టివిటీస్ అన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ అన్న బేబీకి డెవలప్ అవుతాయి. సో ఇది వచ్చేసి ఏంటి అంటే, నేను ఇలా ఐస్ క్రీమ్ స్టిక్స్ నాతో ఆల్రెడీ ఉన్నాయి కలర్ కలర్వి. సో సేమ్ కలర్ కలర్ మ్యాచింగ్ అయ్యే విధంగా నేను స్కెచ్ పెన్స్తో అయితే కార్డ్బోర్డ్ మీద గీసాను అనమాట. సో ఇంకా మీకు కలర్ ఎలివేట్ అవ్వాలి అనుకుంటే వైట్ పేపర్ స్టిక్ చేయొచ్చు దాని మీద. సో అలా మనం నైఫ్ తీసుకొని జస్ట్ అలా హోల్స్ చేసేసి నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ అయితే పెట్టాను. తను అది అన్నీ కూడా తను తీస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే పుల్ అవుట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫైన్ మోటార్ స్కిల్స్ని బాగా డెవలప్ చేస్తాయి. అండ్ బేబీకి నాలెడ్జ్ కూడా వస్తుంది, క్రియేటివిటీ నాలెడ్జ్ వస్తుంది, కలర్స్ ఐడెంటిఫికేషన్ వస్తుంది. మీరు ఇంకా దీన్ని కొంచెం ఏజ్ పెరిగే కొద్ది, ఇప్పుడు ఆద్య 1 ఇయర్ కాబట్టి పుల్ అవుట్ మాత్రమే చేయగలుగుతుంది, లేదు ఇంకొక 6 మంత్స్ అలా అయిపోయింది అనుకోండి, మీరు ఇంకా ఇందులో కలర్ షార్ట్ అవుట్ కూడా చేపించవచ్చు అనమాట. ఎలా అంటే, ఇప్పుడు పర్పుల్ కలర్ ఉంది కదా, పర్పుల్ కలర్లోనే పెట్టాలి అంటే వాళ్ళు పర్పుల్ కలర్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసి పెట్టాలి. సో ఆరెంజ్ కలర్ ఎక్కడుంది అంటే ఐడెంటిఫై చేసి పెట్టాలి. సో మీరు కొన్ని కలర్ స్టిక్స్ అలా పెట్టేసి పక్కన నెక్స్ట్ ఏ కలర్ దానికి ఆ కలర్ పెట్టేసేయి అని చెప్పేసి. సో ఈ విధంగా మనకి ఇష్టం అండి, మన ఇష్టం ఏ విధంగానైనా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఇందాక తనకి యాక్టివిటీ అర్థం అవ్వలేదు, ఇది నేను మొన్న నుంచి స్టార్ట్ చేశాను కదా, ఎక్కువగా చేపించలేదనమాట. సో అందులో డ్రాప్ చేయాలి ఐటమ్స్ అన్నీ కూడా అంటే తర్వాత అర్థమైపోయి తర్వాత చేసిందనమాట ఇవన్నీ కూడా. నేను ఈ యాక్టివిటీ మళ్ళీ చేపించా, ఫస్ట్ టైం తను చేయలేదని చెప్పేసి. సో ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎప్పుడు ఫోర్స్తో అయితే బేబీకి చేపించద్దండి. ఎప్పుడైనా సరే మనం వాళ్ళు మంచిగా ప్లేఫుల్ మోడ్లో ఎంజాయ్ చేసుకుంటూ చేయాలి. ఇక్కడ ఏంటంటే మనం బట్టలు ఆరేసేటప్పుడు మనం పెడతాం కదా క్లిప్స్, ఆ క్లిప్స్ ఈ కార్డ్బోర్డ్ చుట్టూ పెట్టారనమాట. తను వాటిని తీయాలి అండ్ యాజ్ వెల్ యాజ్ అవన్నీ కూడా ఇప్పుడు యాక్టివిటీ ఆ కార్డ్బోర్డ్ యాక్టివిటీ అయిపోయింది కాబట్టి వాటన్నిటినీ కూడా కార్డ్బోర్డ్లో వేసేసేయాలన్నమాట. సో బేబీస్కి ఎప్పుడైనా సరే వాళ్ళు గేమ్స్ ఆడిన తర్వాత కానివ్వండి, యాక్టివిటీ కానివ్వండి, ఈవెన్ బొమ్మలతో ఆడుకున్న తర్వాత తిరిగి ఆ ఆర్గనైజర్ బాక్స్లో ఏదైతే ఉందో అవన్నీ కూడా రివర్స్లో పెట్టే విధంగా వాళ్ళకి నేర్పించండి. సో దట్ ఏంటంటే వాళ్ళు క్లీన్గా పెట్టకపోవచ్చు, బట్ మనం నేర్పించాము అంటే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అవుతారు అండ్ అది అలవాటు అవుతుందన్నమాట వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. సో మీరు ఏ గ్లాసెస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇవేంటంటే కొంచెం పేపర్ గ్లాసెస్, కొంచెం కలర్గా ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. అందులో నేను ఐటమ్ డ్రాప్ చేసేసి ఇలా వాళ్ళకి కనిపించే విధంగా తిప్పండి. స్టార్టింగ్లో వాళ్ళు అలవాటు అయ్యి వాళ్ళు గెస్ చేసేంత వరకు వాళ్ళ ఐటమ్ అందులో గ్లాస్లో ఉంది అని చెప్పేసి ఇలా స్లోగా మనం మార్చుతూ ఉన్నామనుకోండి, వాళ్ళు చెప్తారు, ఏదో ఒక గ్లాస్ ఐడెంటిఫై చేస్తారు. సో అందులో ఉందా లేదా చూస్తారనమాట. సో నెక్స్ట్ గ్లాస్లో ఉంది, ఇక్కడ ఫస్ట్ టైం అలా అయ్యింది, సెకండ్ టైం గెస్ చేసింది. సో ఇలా వాళ్ళు జస్ట్ గెస్ చేస్తారు, ఎగ్జాక్ట్ చెప్పాలని కాదు, దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ అనమాట. థింకింగ్ పవర్ కొంచెం ఏమంటారు, నాలెడ్జ్ కొంచెం పెరుగుతుంది అనమాట, గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుంది, థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల. సో నెక్స్ట్ టైం ఏంటంటే నేను చాలా స్లోగా మూవ్ చేశాను కాబట్టి తను గుర్తుపట్టింది. నేను ఫస్ట్ టైం ఫాస్ట్గా మూవ్ చేసా గుర్తుపట్ల. సో నాకు తర్వాత అర్థమైంది వాళ్ళు హ్యాబిట్ అయ్యేంత వరకు మనం స్లోగా వాళ్ళకి కనిపించేంత విధంగా మనం మూవ్ చేయాలన్నమాట. సో దట్ వాళ్ళు కొంచెం ఐడెంటిఫై చేస్తూ ఐడెంటిఫికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి బేబీస్కి. ఈవెన్ మీరు ఇందులోనే బాల్ ఏదైనా సరే, చిన్న ఐటమ్ బాల్, కలర్ బాల్ కానివ్వండి, ఏదైనా సరే మనం ఐడెంటిఫై చేయడానికి ఇవ్వచ్చు అనమాట. వాళ్ళు ఏ చిన్న యాక్టివిటీ చేసినా ఎంకరేజ్ చేయండి, క్లాప్స్ కొట్టండి, వావ్ సూపర్, ఎంత మంచిగా చెయ్యండి అనమాట, అట్లా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక చైర్కి పేపర్ ప్లాస్టర్ ఉంటుంది కదా, పేపర్ టేప్ ఉంటుంది కదా, వాటిని నేను పీసెస్గా కట్ చేసి వీటికైతే నేను స్టిక్ చేశాను అనమాట. సో తను ఇక్కడ ఆద్య నాకు ఒక్కొక్కటి తీసి నా చేతికి ఇస్తూ ఉంది. సో ఇలాంటివి జీరో కాస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ని మీరు చేయండి. సో ఇవే కనుక మనం పుల్ అవుట్ యాక్టివిటీస్ అని ఆ మాంటెసరీ టాయ్స్ అని ఆన్లైన్లో ఆర్డర్ చేసి 600-700 కాస్ట్ ఉంటుంది,
అది జస్ట్ ఒక 2 మంత్స్ 1 మంత్ ఆడతారు అంతే, దాన్ని పక్కన పాడేస్తారు. సో అలా కాకుండా మనం ఇలాగైనా చేసామనుకోండి కాస్ట్ సేవ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇంకా నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ మనం చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో కొంతమంది అఫోర్డ్ చేయగలుగుతారు, కొంతమంది అఫోర్డ్ చేయలేరు కదా, నేను అందుకే చెప్తున్నాను. తిను ఇవన్నీ చేసిన తర్వాత చాలా అలసిపోయి నా మీద పడుకుంది అనమాట. ఇక్కడ మీకు వీడియోలో నేను ఫాస్ట్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ క్లిప్స్ పెట్టాను కాబట్టి మీకు ఒక 5 మినిట్స్ వీడియో ఉంది. అది దాదాపు తను 45 to 50 మినిట్స్ ఎంగేజ్ అయిందనమాట ఆ బాక్స్ నుంచి. సో ఇలా మనం బేబీస్ని బిజీగా పెట్టామనుకోండి, సో వాళ్ళు కూడా మనకి ఎప్పుడు కూడా ఇరిటేట్ అవ్వడం కానీ చీదర్ చేయడం కానీ చెయ్యరు. వాళ్ళంతకు వాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళంతకు వాళ్ళు యాక్టివిటీస్ చేస్తారు. ఇక్కడ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆద్యకి బనానా పెట్టాను. సో తను మంచిగా బనానా తిని పడుకుందనమాట. సో బికాజ్ ఇంతసేపు యాక్టివిటీ చేసింది కదా, ఇంతసేపు తన బాడీని యూజ్ చేసింది కాబట్టి బాగా అలసిపోయింది. మనం బేబీస్కి ఎప్పుడైతే ఎక్కువగా బిజీ పెడతామో అప్పుడు మనల్ని ఇరిటేట్ చేయరు, ఫజీ అవ్వరు, బేబీస్ కూడా మంచి యాక్టివ్ అవుతారు. సో ఈ సెట్ వచ్చేసి నేను మార్నింగ్ టైం ప్లాన్ చేశాను అనమాట. సో ఏదైనా సరే మీకు వీలు కుదిరిన టైంలో వాళ్ళ దగ్గరే కూర్చొని యాక్టివిటీస్ అయితే చేపిస్తూ ఉండండి. సో దట్ ఏంటంటే మీకు బేబీకి కోఆర్డినేషన్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ బేబీ థింకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ వల్ల ఏంటి అంటే మీకు క్రియేటివిటీ స్కిల్స్ కూడా పెరుగుతాయన్నమాట. ఓకే నేను ఇప్పుడు ఇలా చేశాను, దీన్ని ఇంకా ఏం చేంజ్ చేయొచ్చు, దీన్ని ఇంకా ఏం చేంజ్ చేయొచ్చు అని మనం థింక్ చేసి మనం బేబీస్కి నేర్పించవచ్చు. ఇవన్నీ కూడా కాస్ట్ ఎఫెక్టివ్, మనం థింక్ చేసే విధానంలో ఉంటుంది అంతే. ఏవో డబ్బులుంటేనే అన్ని యాక్టివిటీస్ చేయించాలి అని ఏమీ లేదండి. ఏమీ లేకున్నా విత్ స్క్రాచ్లో కూడా మనం చేయొచ్చు అనమాట ఇన్ని యాక్టివిటీస్. సో అంతేనండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ కోసం ఫాలో అవ్వండి, నేను ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏదైనా డౌట్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.